ఎలాంటి రాజకీయం కావాల ఒక పౌరుడిగా నా జీవితాన్ని నేను గడుపుతూ హుందాగా నా జీవితానికి పనికొచ్చే మేరకు రాజకీయంలో పౌరుడిగా భాగస్వామ్యం కావాల ప్రతి పౌరుడికి లేకపోతే కొంతమంది గాడిదల్లో ఆ గాడిదల కొడుకుల్ని కూతుళ్ళను అధికారంలో పెట్టడం కోసం బలైపోయే రాజకీయం కావాల ఈ దేశంలో తెలుసుకోండి తెలుగురా చంద్రబాబు నాయుడు కొడుకుని కేసీఆర్ కొడుకుని గట్టి మీద కూర్చోబెట్టడం కోసం ఆ కార్యకర్తలు పనిచేయవలసింది కులం పేరుతో కొందరు చేసే రాక్షసత్వానికి వేలాది మంది బలికోటమ రాజకీయం అంటే అందుక స్వతంత్రం వచ్చింది అందుక పటేల్ మాట అందుక మనం గాంధీ మాట చెప్పేది ఆ మాట ఉచ్చరించి అరాకుందా ఈ గడిదలకి ఎలాంటి రాజకీయం కావాలి గుండె మండిపోతుంది నాకు తెలుగునాటి మూర్ఖత్వాన్ని చూస్తే ఓ కులం పేరు చెప్పో కొందరు మూర్ఖుల నాయకులు వాళ్ళ కొడుకులు కూతుళ్ళు వాళ్ళ కుటుంబాల పేరు చెప్పో మీ బతుకును నాశనం చేసుకుంటారా యువత ఇదా మీకున్నటువంటి శౌర్యం ఎందుక రాజకీయం అంటే